నేనెవరో ఏంటో మీ అందరికి బాగా తెలుసు కదా రెండు పంచాయతీ టైం అయింది రాములు ఆల్రెడీ ఇద్దర్ని పెళ్లి చేసుకొని జీవితాలు నాశనం చేశాడు నీ తర్వాత కూడా ఇంకోరు ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఒక మనిషిని నీకు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది ఏం మాట్లాడుతున్నావు నువ్వు వచ్చిండు ఆయన వచ్చి మా ఇంటికి వచ్చింది చేసుకున్నాడు ఏమని చెప్పాడు మీ ఇంటికి వచ్చి ఏమని చెప్పలేరు ఇట్లా ఫస్ట్ చెకనం ఉన్నది చేసుకున్నది వచ్చింది అని చెప్పిండు మొదట ఆమె సూసైడ్ చేసుకున్న విషయం తెలుసా చెప్పలేడు నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది చెప్పాడా చెప్పలేదా చెప్పిండు ఏమని చెప్పాడు పుట్టిగా సానిపోయిండు అటాకొచ్చినని చెప్పిండు దీనికి దీనికి మధ్య ఒక ఫిల్టర్ ఉంటుంది మరి చెప్పు నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా పెళ్లి చేసుకునేటప్పుడు మంచి మాడు మొగుడుగా రావాలనుకుంటాడు గాని ఒక హంతకుడు ఒక వదింతో తిరిగేవాడు ఒక భార్యను ఏడిపించేవాడు కావాలని ఎవరైనా కోరుకుంటారా వెంకటలక్ష్మి గో మనసు ఉంటుంది ఆ మనసు ఒకని కోరుకుంటుంది ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది అంతేగాని ఆడబడతాడు గోకపడదు రేయ్ ముసలమ్మ రేయ్ ఏంటి బొమ్మి ఎవడిడు ఏం చెప్పా పెళ్లి చేసుకున్నాడు నేను లేసానంటే పళ్ళు రాలగొడతా నవ్వేవంటే నవ్వితే నాకు గాలుతుందని తెలియదా నీ వల్ల ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం అయింది కూర్చొని నవ్వుతా ఆయనకి ఏంటి సైట్ కొడుతున్నావు ఎక్కడ అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా సీరియస్ గా నేను అడుగుతుంటే నవ్వు వస్తుంది నీకు ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు ఎట్లొస్తావు వాళ్ళ జీవితం మధ్యలోకి ఒక భార్య ఉండగా విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే నువ్వు పెళ్ళం ఎట్లా అవుతుంది దాని అవుతావు.